related to first person, second person, third person. Ippudu ee topic gurinchi telusukundam. I, we పదాలకు భవిష్యత్ కాలంలో షెల్ వాడాలి. ఈ ఐ వి అనేది ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఓకే, యూ, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత పదాలకు విల్ వాడాలి. అంటే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి విల్ వాడతాం, ఫస్ట్ పర్సన్స్కి మాత్రం షెల్ వాడతాం. ఓకే, ఇప్పుడు పైన చెప్పిన పదాలకు, పది పదాలకు అఫర్మేటివ్ సెంటెన్సెస్లో విల్ వాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మాత్రం ఐ వుయికి షెల్నే వాడుతున్నారు. అంటే జనరల్గా మాట్లాడేటప్పుడు షెల్ అనేది వాడట్లేదు, అఫర్మేటివ్లో వాడట్లేదు. అంటే ఐ షెల్ గో అనట్లేదు, ఐ విల్ గో అంటున్నారు. ఓకే, కానీ అదే ఇంటరాగేటివ్లోకి వచ్చేసరికి షెల్ ఐ గో అని వాడుతున్నారు. ఓకే, ఇది గమనించాలి. జనరల్గా షెల్ వాడకం అనేది తగ్గిపోయింది ఇప్పుడు నార్మల్ ఒక సెంటెన్స్ని యూజ్ చేసినప్పుడు. వి షెల్ గో, వి షెల్ కమ్ ఇలా చెప్పట్లేదు, కానీ అదే ఇంటరాగేటివ్లోకి వచ్చేసరికి షెల్ వి గో అలా వాడుతున్నారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే షెల్ ఐ కమ్ ఇన్. ఓకే, ఇదే పదానికి కమ్ ఇన్ అనే టైంలో మే ఐ కమ్ ఇన్ అనేది ఎక్కువగా వాడుకలో ఉంది. ఓకే, షెల్ వి గో, షెల్ వి మేక్ ఏ మూవీ, సారీ షెల్ వి మేక్ ఏ మూవ్. ఓకే, సో ఇలా వాడుతున్నారు. అంతేకాకుండా ఐ వి పదాలకు యూ, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత పదాలకు కనుక విల్ వాడితే తప్పనిసరిగా అనే అర్థం వస్తుంది. ఓకే, ఐ విల్ కమ్ హియర్ టుమారో, నేను రేపు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. ఓకే, సెంటెన్సెస్ చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఐ విల్ బీ దేర్ ఇన్ 10 మినిట్స్, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. షెల్ ఐ బీ దేర్ ఇన్ 10 మినిట్స్, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటానా? ఐ వోంట్ బీ హియర్ ఆఫ్టర్ 10 మినిట్స్, నేను 10 నిమిషాల తర్వాత ఇక్కడ ఉండను. ఓకే, వి విల్ బీ దేర్ ఇన్ ఎ మినిట్, మేము 1 నిమిషంలో అక్కడ ఉంటాం. We won't be here after a minute. ఇంకో నిమిషం తర్వాత మేము ఇక్కడ ఉండము. సో అలా won't we be here after a minute, మేము 1 నిమిషం తర్వాత ఇక్కడ ఉండమా? You will be there on Monday, మీరు సోమవారం అక్కడ ఉంటారు. ఏంటంట, మీరు సోమవారం అక్కడ ఉంటారు. నెక్స్ట్ చూసినట్లయితే విల్ యూ బీ దేర్ ఆన్ మండే, మీరు సోమవారం అక్కడ ఉంటారా? యు వోంట్ బీ దేర్ ఆన్ మండే, మీరు సోమవారం అక్కడ ఉండరు. వోంట్ యూ బీ దేర్ ఆన్ మండే, మీరు సోమవారం అక్కడ ఉండరా? అలా దే విల్ బీ హియర్ ఇన్ ద ఈవినింగ్, సాయంకాలం వారు ఇక్కడ ఉంటారు. Will they be here in the evening? Will they be here in the evening? ఇలా చదవాలి మీరు. ఓకే, నేను కొంత
విడమర్చి చదవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వడం కోసం. సో మీరు చదివేటప్పుడు విల్ దే బీ హియర్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పేసి కాకుండా విల్ దే బీ హియర్ ఇన్ ది ఈవినింగ్ ఇలా ఫాస్ట్గా చదివే అవకాశం తెచ్చుకోండి. ఓకే, ఫాస్ట్గా చదివే ప్రయత్నం చేయండి. సాయంకాలం వారు ఇక్కడ ఉంటారా? దే వోంట్ బీ హియర్ ఇన్ ది ఈవినింగ్, వారు సాయంకాలం ఇక్కడ ఉండరు. వోంట్ దే బీ హియర్ ఇన్ ది ఈవినింగ్, వారు సాయంకాలం ఇక్కడ ఉండరా? ద బాయ్స్ విల్ బీ హియర్ టునైట్, ఈ రాత్రికి బాలురు ఇక్కడ ఉంటారు. విల్ ద బాయ్స్ బీ హియర్ టునైట్, ఈ రాత్రికి బాలురు ఇక్కడ ఉంటారా? ద బాయ్స్ వోంట్ బీ హియర్ టునైట్, ఈ రాత్రికి బాలురు ఇక్కడ ఉండరు. వోంట్ ద బాయ్స్ బీ హియర్ టునైట్, ఈ రాత్రికి బాలురు ఇక్కడ ఉండరా? హీ విల్ బీ దేర్ ఇన్ మార్చ్, మార్చిలో అతను ఇక్కడ అక్కడ ఉంటాడు. విల్ హీ బీ దేర్ ఇన్ మార్చ్, మార్చిలో అతను అక్కడ ఉంటాడా? హీ వోంట్ బీ దేర్ ఇన్ ద మార్చ్, లేదా హీ వోంట్ బీ దేర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, అతను మార్చ్ నెలలో అక్కడ ఉండడు. సో ఇలా రకరకాలుగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే వోంట్ హీ బీ దేర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అంటే అతను మార్చి నెలలో అక్కడ ఉండడా? షీ విల్ బీ ఇన్ అమెరికా ఇన్ 2015, 2015లో ఆమె అమెరికాలో ఉంటుంది. విల్ షీ బీ ఇన్ అమెరికా ఇన్ 2015, 2015లో ఆమె అమెరికాలో ఉంటుందా? షీ వోంట్ బీ ఇన్ అమెరికా ఇన్ 2015, ఆమె అమెరికా 2015లో అమెరికాలో ఉండదు. వోంట్ షీ బీ ఇన్ అమెరికా ఇన్ 2015, ఆమె 2005లో అమెరికాలో ఉండదా? ఇట్ విల్ బీ హియర్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరానికల్లా అది ఇక్కడ ఉంటుంది. విల్ ఇట్ బీ హియర్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరానికల్లా అది ఇక్కడ ఉంటుందా? ఇట్ వోంట్ బీ హియర్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరానికి అది ఇక్కడ ఉండదు. వోంట్ ఇట్ బీ హియర్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరానికి అది ఇక్కడ ఉండదా? అలాగే రామా విల్ బీ హియర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఓకే, ఈ సంవత్సరానికి లేదా ఈ సంవత్సరాంతానికి రాముడు ఇక్కడ ఉంటాడు. విల్ రామా బీ హియర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరాంతానికి రాముడు ఇక్కడ ఉంటాడా? రామా వోంట్ బీ హియర్ టుమారో, రాముడు ఇక్కడ రేపు ఉండడు. ఓకే, మరిన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వోంట్ రామా బీ హియర్ టుమారో, రాముడు రేపు ఇక్కడ ఉండడా? సీత విల్ బీ హియర్ టుమారో, సీత రేపు ఇక్కడ ఉంటుంది. విల్ సీత బీ హియర్ టుమారో, సీత రేపు ఇక్కడ ఉంటుందా? సీత వోంట్ బీ హియర్ టుమారో, సీత రేపు ఇక్కడ ఉండదు. వోంట్ సీత బీ హియర్ టుమారో, సీత రేపు ఇక్కడ ఉండదా? సో ఇలా రకరకాలుగా మనం తీసుకోవచ్చు. సో చూసారుగా, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి మనం రోజు వాడే వాక్యాలే కాబట్టి ఇవి చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫాస్ట్గా చదవండి, ఓకే, వీలున్నంత ఫాస్ట్గా. సీత విల్ బీ హియర్ టుమారో ఇలా, విల్ సీత బీ హియర్ టుమారో ఇలా, ఓకే. సో ఇలా ఫాస్ట్గా చదవండి. అలా చదవడం వల్ల మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్.
కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.